నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు విజిత. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన అన్నప్రసాద వితరణను భక్తులు విజయవంతం చేయటం పట్ల నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కూర్తాలం పీఠపాలిత స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఖమ్మం ఖానాపురం యూపీహెచ్ కాలనీలోని దేవస్థానం ఉప ఆలయాలు, ప్రాంగణాలు బ్రహ్మోత్సవ శోభను సంతరించుకున్నాయి. దేవాలయం ప్రాంగణంలో అన్నప్రసాద వితరణను సూడా అధ్యక్షులు బచ్చు విజయకుమార్, కార్పొరేటర్లు దండా జ్యోతిరెడ్డి, పల్లెబోయిన భారతి, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల బలరాజు, మేడారపు వెంకటేశ్వర్లు, దాదే అమృత, పాకాలపాటి విజయ నిర్మల, మంత్రి పువ్వాడ పిఏ కిరణ్ ప్రభృతులు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. అంతకుముందు స్వామివార్లకు పూలాభిషేకంలో వీరు పాల్గొన్నారు. స్వామివార్లకు పూలాభిషేకం చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు నరగిరినాథుని రామాచార్యులు, రెబ్బలపల్లి రాజ్యలక్ష్మి, అధ్యక్షులు మేకల వీరన్న, ప్రధాన కార్యదర్శి గూగులోతు మణికంఠ, గౌరవ అధ్యక్షులు బెల్లి కొండలరావు, కోశాధికారి గుడిమల్ల నాగేశ్వరరావు, పురం తిరుపతయ్య, బొల్లి కొమరయ్య, అల్లిక అంజయ్య తదితరులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాలుగా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. కొత్తగా ఎన్నికైన భక్తుడు, అదేవిధంగా చంద్రటి మణికంఠ గారిలో ఉత్సవం అభయ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గత 5 రోజుల నుంచి వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో ఆఖరి రోజు ఆ కార్యక్రమం ఏర్పడింది. కొంత వేలాది మంది భక్తులు ఇక్కడ హాజరై వెంకటేశ్వర స్వామి ఆరాధన జరిగింది. ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పట్టణంలో తాను స్వయంభు అభయంగేశ్వర దేవస్థానం స్వామివారు వెలిసి ఇక్కడ అనేకటువంటి ఇక్కడ కల్పిస్తూ ఇక్కడ ఎంతో విధంగా ఉన్నటువంటి ఖమ్మం నగరాల కంటే కూడా ఈ చాలా వృద్ధి చెందింది. అదేవిధంగా ఏటా పదాలు బ్రహ్మోత్సవం చేయడంగా 18 సంవత్సరాలు బ్రహ్మోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీ నిర్వహించిన వేకన గారు, మణికంఠ గారు, మరియు మాజీ అధ్యక్షుడు బెల్లి కొండల గారు, మరియు లోకపేట రెడ్డి గారు అందరూ కూడా సమయం చేసి అన్నదానం ఇప్పుడే ఎక్కువ ఘనంగా జరిగింది. భక్తులు కూడా పరిశీలి ఈ ఉత్సవాల్లో పాల్గొని దేవదర్శనం చేసుకుని చాలా సుఖ సంతోషాలు అందరూ ఉన్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.